అంటే మీ ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు? అడుగు కౌన్సిలింగ్ ఇచ్చారా, మర్యాద కూర్చోబెట్టి కాఫీ టీ ఇచ్చి పంపించారా? అంటే మాకు సాక్ష్యం కావాలి కదా సార్. కావాలంటే మాకు సాక్షుల దగ్గర నుంచే కాకుండా కొన్ని క్లూసు ముద్దాయిల దగ్గర నుంచి కూడా వస్తాయి. అది వాళ్ళ ద్వారా చెప్పుకోకుండా ఆ క్లూస్ని మేము ఉపయోగించుకుంటాం ఇన్వెస్టిగేషన్కి. అది మా ఇన్వెస్టిగేషన్. అంటే జనరల్గా మీరు చెప్తున్న ఇప్పుడు ఆ కేసులో మర్డర్ కేసు కన్నా మీరు చెప్తున్న చాలా నాస్టిక్ కేసు. ఒక ఆడపిల్ల మీద దాడి చేయడం అనేది చాలా పెద్ద కేసు. అంటే కేసుల వైజ్గా ఇప్పుడు సంఘం వైజ్గా చాలా బ్యాడ్. మా చట్టం వైజ్గా మర్డర్ కేసు కంటే తక్కువదే. తక్కువే, కానీ మీరు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత జనరల్గా పోలీసులకి దొరకకుండా పారిపోయి తర్వాత దొరికితే ఆ కోపం అంతా పోలీసులు ఎక్కువ జరిమి చూపిస్తారన్నది వాస్తవా కాదా? అది మేము చట్టబద్ధలు ఉండే చట్టప్రకారంగా మేము చేస్తాము, కానీ మాకు వాళ్ళు విరోధులు కాదు. మీకు విరోధి కాదు, కానీ మీ దృష్టిలో ఎక్యూజ్డ్ కాబట్టి మీకు ఒక క్రైమ్ చేసి పోలీసులకి సరెండర్ అయితే అదొక ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ అప్స్కాండ్ అయిపోయి ఏదైనా సరే మేము ఆ అప్స్కాండింగ్ ఈరోజు అరెస్ట్ చేసామని రాస్తాం సార్. అంతే, ఆయన బయట తిరిగి తర్వాత మీ దగ్గరకు సరెండర్ అయిపోతే మీరు అతన్ని రిమాండ్ చేస్తారు తప్ప కూర్చోబెట్టి మాట్లాడడం కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ క్వశ్చన్ ఏముండదు. ఇంకా ఈ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమిటని ఇంట్రాగేషన్ చేస్తాము. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అది రాస్తాం పార్ట్ వన్ కేసు డైరీలో. అది రాసిన తర్వాత ఇలా జరిగిందని. కానీ చాలామంది చెప్పడం మీ గురించి చెప్తున్నప్పుడు కృష్ణమూర్తి గారి చేతిలో పడితే అతను బాడీ అంతా మెల్ట్ అవుతుంది, అతన్ని ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తారనేది ఒకప్పుడు పేరు అనేది నిజమా కాదండి? అట్లా మేము చట్టపరంగా మాకు అట్లాంటి హక్కులు ఏం లేవు సార్. కానీ మనిషిని ఏ విధంగానైనా మంచి మనిషిగా చేయాలనే భావన మాకు ఉంటుంది. కృష్ణమూర్తి గారి విషయంలో చాలా క్లియర్గా విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో చాలామంది చెప్తుంటారు, కృష్ణమూర్తి చేతిలో పడితే అతని దగ్గరికి ఎవరైనా కంప్లైంట్ వస్తే ఫస్ట్ అతను పర్సనల్గా కంప్లైంట్ని ఫీల్ అవుతారండి. ఒకటి, రెండు, ఇంట్రాగేషన్లో కృష్ణమూర్తి గారి చేతిలో ఏ అక్యూజర్కైనా బ్రేక్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే జైలుకి పోతే, జైలుకి వెళ్తే అక్కడ పెద్దగా ట్రీట్మెంట్ ఉండదు. ఏదైనా పోలీస్ స్టేషన్లో ట్రీట్మెంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అంటూ భావించే వ్యక్తి కృష్ణమూర్తి అన్నది. ఆ రకంగా మేము వాళ్ళని మెండ్ చేసాం సార్. ఎందుకనంటే నిజంగానే జైల్లో నాకు మీరు మంచిగా అడిగారు. నేను జగ్గంపేట ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఏదైనా కేసు ఉంటే పెట్టండి అన్నాడు. నాకు తెలియదండి ఇట్లాగా వచ్చి ఎవరు వచ్చి నన్ను కేసు పెట్టమంటున్నారు అని అడిగితే నాకు ఏం తెలియని విషయం కదా, ఏంటి విచిత్రమైంది నా మీద కేసు పెట్టుకోండి అని అంటే వాడికి దిక్కు దశ లేని వాళ్ళు. అక్కడ చక్కగా భోజనం, జబ్బు వస్తే మేము తీసుకెళ్ళి డాక్టర్స్ మా జైలు అక్కడ గార్డ్ డాక్టర్కి చూపించి మందులు ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పడుకోబెడతామండి. అంటే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ. ఏది ఒక్క నాకు సిగ్గు లేదు అనుకుంటే అక్కడ జరిగే భోగం ఇంకెక్కడ లేదు. కాకపోతే సిగ్గు సొసైటీలో నాకు విలువ లేదు, సిగ్గు లేదు, లజ్జ లేదు అని అనుకుంటే చాలండి, అది చాలా బాగా ఉంటుంది. అంటే అది నమ్మే మీరు మీ దగ్గర వచ్చిన అక్యూజ్డ్కి జైల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుందని మీ దగ్గరే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేవారు? అలాంటి జీవితం నీకు సిగ్గు లజ్జ అది కలుగుతుందని మేము చక్కగా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చి అలా వెళ్ళకోకుండా చేయటానికి మ్యాక్సిమం చేసేవాళ్ళం అండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.